సై నువ్వు ఎలాగ ఓడిపోయేటట్టు ఉన్నావు కానీ బెట్ గుర్తుంది కదా కాటన్ బిల్ రెడీ చేసుకో. అరే అవులు ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఓడిపోతేనేమో చీప్ గా 500 రూపీస్ ఇయర్ ఫోన్స్ ఇస్తావా, అది నేను ఓడిపోతే 2400 రూపీస్ బొక్క నాకు. చల్ దొబ్బే నేను అలా అయినా దాంట్లో మూడు బీర్లు నువ్వే తాగుతావు కానీ నీ టెంకి మొహన్ దానా అయినా దాంట్లో మూడు బీర్లు నువ్వే తాగుతావు కానీ అయినా లాస్ట్ టైం 2000 రూపీస్ బెట్ దొబ్బినావు కానీ దానికి దీనికి భర్త అయిపోతావు నువ్వైతే గాని కదా. అరే లాస్ట్ టైం నీదినే సేమ్ బెట్రా, ఈసారి కూడా నీది నాది బెట్ సేమేనే, కాకపోతే దివాళీ సేల్లో నీ హెడ్ ఫోన్స్ మీద 1500 ఆఫ్ వచ్చింది, దానికి నన్నేం చేయమంటావు. బతికిపోయినోరా ఆడిగా. ఎవ్వడ్రా ఇప్పుడు మంచి గేమ్ ఆడుతుంటే ఏదో డిస్టర్బెన్స్ మధ్యలా. ఏ ఆగే ఒక్క నిమిషమే. హలో హలో కాకా చాలా రోజులకి, ఎట్లున్నావు? మామా మంచిగున్నా. ఏంలే ఒక సంగతి చెప్దాని కాల్ చేసిన. అవునా, ఏందో చెప్పు మళ్ళా. పెళ్ళి ఫిక్స్ అయింది కాకా. నెక్స్ట్ మంత్ 15th పెళ్ళి, తప్పకుండా రావాలి. ఓహో కంగ్రాట్స్ కాకా. మరి బ్యాచిలర్స్ దావత్ ఎప్పుడు మామా? జరా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బ్యాచిలర్ పార్టీ కష్టం మామా. అచ్చా అట్లాంటావా? ఏ నువ్వైతే పెళ్ళికి రామామా, ప్రొటెక్టెడ్ వేలో పార్టీ ఇచ్చి పడేద్దాం. సరే సరే సరే, కానీ మొత్తానికైతే అనుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నావు. ఇంతకీ మీ స్వాతి కూడా మస్తు ఖుషిలో ఉన్నట్టుంది. ఇప్పుడు పెళ్లి కూతురు పేరు స్వాతి కాదు మమ్మ, ప్రియా. ఏంది పేరు మార్పించారా జాతకాల కోసం అమ్మాయిది? ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది రా అబ్బాయి, పెళ్లికి జాతకాలు కలవట్లేదు అని చెప్పి పేర్లు మార్పించాడు. లేదురా, పెళ్ళే మారింది. అదేంట్రా, నువ్వు స్వాతి 2 ఇయర్స్ మంచి రిలేషన్షిప్లో ఉండేగారా, సడన్గా ఏమైంది? లేదు మామా, యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ లేదు, తను వేరే ప్లేస్కి నేను వేరే ప్లేస్కి మూవ్ అయిపోయినాం. బట్ అన్ఫార్చునేట్లీ మేము మనుషులం దూరం అయిపోయాం అనుకున్నాం, కానీ మా మనసులు కూడా దూరం అయిపోయాయి. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు మామా. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో ప్రియతో ఫిక్స్ చేశారు మా మ్యారేజ్, ఇక నేను ఓకే అనక తప్పలేదు, సో అందుకే ప్రొసీడ్ అయిపోయామమ్మ. అచ్చా సరేలే, అవన్నీ వదిలేమమ్మ, నువ్వైతే పెళ్ళికి రా, అప్పుడు పర్సనల్గా మాట్లాడదాం, ఓకేనా? సర్లే కాక, నేను వస్తాలే పెళ్ళికి వస్తా, ఉంటా మరి. రైట్ మళ్ళా. సరే మామ, మన వాళ్ళందరికి చెప్పినా, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని తీసుకుని రా. రైట్ మళ్ళా, రైట్ బై. ఏమైందిరా ఎవరి ఫోన్ సడన్ గా డల్ అయినా? ఏం లేదే, మా సాయి గారు ఒక ముచ్చడి చెప్పేసరికి బాణం చల్లబడ్డది. అవునా, ఏందంట కథ? మా ఫ్రెండ్ గాడు పీజీ చేసేటప్పుడు స్వాతి అనమ్మతో రిలేషన్షిప్లు ఉంటుండేనే, ఇద్దరు ఒకటే దగ్గర ఉంటుండే పీజీ అయ్యేటప్పుడు, మంచి రిలేషన్షిప్లు ఉంటుండే. మా ఫ్రెండ్స్ అందరం వీళ్ళలా ఉండాలరా రిలేషన్షిప్ అంటే అనుకునేటోళ్ళమే. మంచిదేగా, పీజీ అయిపోయినాక వాళ్ళు ఉండే ప్లేసెస్ మారినాయి, వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది, ఏమైందేమో సడన్గా ఇప్పుడు వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వేమో, మంచిగా ఉంటుండే 2 ఇయర్స్ పీజీలో ఉన్నప్పుడు ఎంత బాగుంటుండే తెలుసా, సడన్గా ఏమైందేమో. జస్ట్ ఏంది పీజీ అయిపోయిన తర్వాత ఫ్యూ మంత్స్ గ్యాప్. అచ్చా దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందిరా?
ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవేమో ఈ జనరేషన్లో అని ఆలోచిస్తున్నానే. అరే కొంతమంది కపుల్స్ నీ విషయాలు అన్నట్లు తీసిపడేకరా. లవ్ అనేది దగ్గర ఉన్నప్పుడు ధైర్యాన్ని, దూరం ఉన్నప్పుడు భరోసాని ఇస్తుందిరా. అంతేగాని కొంచెం గ్యాప్ రాగానే వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వమని చెప్పాలి. దూరాన్ని బట్టి ద్వేషాన్ని, ప్లేస్ని బట్టి ప్రేమని షిఫ్ట్ చేసుకుంటే అసలు అది లవ్వే కాదు. దగ్గర ఉన్నప్పుడు ఉన్న అట్రాక్షన్ అంతే. మేబీ గ్యాప్ రావడం వల్ల వాళ్ళిద్దరికి నెగిటివ్స్ ఒక హైలైట్ అయినాయేమో, ఎవరికి తెలుసురా. లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా జెన్యున్గా ఉండే వాళ్ళే మంచి లైఫ్ లీడ్ చేస్తారు. లైడ్ తీసుకో, ఇటువంటి వాటి గురించి ఎక్కువ సొచ్చా ఇస్తే దిమ్మా ఖరాబ్ అవుతుంది. అంతే అంటావా? ముందు గేమ్ స్టార్ట్ చేయరా బాబు నువ్వు. సర్లే. యో గేమ్లో నువ్వు ఓడిపోయేటట్టున్నావు. వైన్ షాప్కి నువ్వే వెళ్ళాలి, అర్థమైందా? లాస్ట్ టైం నేనే పోయినా, 12 బీర్లు మోయేలాగా చచ్చిపోయినా. అంత లేదు బే, ఆడు ఫస్ట్. Hi guys, you are watching Top Dostana. If you like this video, please like, share and subscribe. Also do comment.